ఈరోజు మోహన్ బాబు గారు ఒక యాజిటేషన్ డెఫినెట్గా వారి సంస్థకి డబ్బులు రాకపోతే వారికి ఇబ్బంది, బట్ ఇట్ ఇస్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్, ప్రాఫిట్ రన్నింగ్ కంపెనీ. కానీ ఏ రోజన్నా ప్రత్యేక హోదా గురించి ఒక రోజన్నా మీరు బయటకు వచ్చారా? ఒక్కరోజన్నా ఈ ఎలక్షన్ టైంలో రావడానికి ఏంటి రీజన్? పోనీ ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేస్తే వస్తుందా? రాదు. వారంటే నాకు చాలా గౌరవం, కానీ మీరు కూడా విఘ్నులై ఉండి ఇలా ఒక సిచ్యువేషన్ సందర్భం లేని అసందర్భమైనటువంటి ఒక యాజిటేషన్ చేయటంలో మీ ఉద్దేశం ఏంటి? మీరు ఏనాడు కానీ మీ సంస్థ తరపున కానీ మీ సంస్థ విద్యార్థులు కానీ ఒక్కరోజైనా సరే ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్నారా? డెఫిసిట్ రాష్ట్రం, డెఫిసిట్ రాష్ట్రానికి డబ్బులు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అన్నిటికీ రైతులకు ఇవ్వాలా, లేదంటే మహిళలకు ఇవ్వాలనా, లేదంటే వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలనా? ఇచ్చారు, ఎన్నాళ్ళు ఉన్నాయా మీ దానికి బాకీలేనంటే అది మిర్చిపోయి మీరు ప్రైవేట్ ఆర్గనైజేషను ఇస్తారో లేదనేది ప్రభుత్వానికి సంబంధించిన అంశం, ఉంటే చూసుకొని ఇస్తారు. మీరు యాజిటేషన్ ఈ టైంలో చేయడంలో ఉద్దేశం ఏంటి? ఇది ఇన్ఫ్లుయెన్స్డ్ యాజిటేషన్ అనిపించింది నాకు. ఇది ఈ సందర్భంలోనా గవర్నమెంట్ ఏమీ చేయలేని పరిస్థితి, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నప్పుడు చేయాల్సింది ఉద్యమం? మీరు మీకు మీ హక్కుల్ని మీరు అడిగేటప్పుడు మీ బాధ్యతలు కూడా చేయండి. ఆంధ్రప్రదేశ్లో మీరు ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించి ప్రత్యేక హోదా మొత్తుకున్నారండి సినిమా వాళ్ళని, సినిమా వాళ్ళందరినీ మొత్తుకున్నాం. రండి, మీరు వస్తే పని అవుతుంది, ప్రత్యేక హోదా వస్తుందని మొత్తుకుంటే ఒక్కళ్ళు కూడా కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వమన్నాను. మన స్టేట్మెంట్ ఎప్పుడు వస్తాయో తెలుసా అండి? బోర్డర్లో ఆర్మీలో ఎవరు చనిపోతే, మన సైన్యం చనిపోయినప్పుడు మీరంతా హోలీ బాగా చేసుకోండి, మీరందరూ ఈ దసరా బాగా జరుపుకోండి, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తప్పంటలా. అది 5 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించిన ఒక అంశాన్ని మీద ఒక్కరోజు కూడా ఎవరు కూడా మనందరం కూడా ఒక్కరోజు కూడా ఒక్కసారి బతిమలాడాం, వచ్చి మా అసోసియేషన్కి వచ్చి బతిమలాడాం. ఒక్కళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపం పోల. నేను నాకు అందం పెట్టినటువంటి సినిమా ఇండస్ట్రీ, సరే మీ అందరి వంతుగా నేను చేస్తున్నానని ఫీల్ అయ్యి మొత్తం ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎత్తుకున్నాం. మన హక్కులు అడిగేటప్పుడు మన బాధ్యతలు కూడా తెలుసుకోవాలా? ప్రజల కోసం మనం ఏం, మనకు ప్రజలు ఇంత ఇచ్చారు, ఎంతో కొంత చేయలేమా? ప్రత్యేక హోదా వస్తే తెలంగాణకు ఇబ్బంది అయిద్దని మీరు అందరు రారా? రావాలి. వాళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. మన బాధ్యత అది. 2 కళ్ళు